హలో ఆల్, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అయితే అందరి ఫేవరెట్ కలర్. సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈ కలర్ని అడిగే వాళ్ళే మొత్తం ఈ కలర్ని అడుగుతారు. సో కింద చూడండి, కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదంతా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్. డ్రెస్ మీద కూడా అక్కడక్కడ బూటీస్లో థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి డార్క్ వైనిష్ కలర్, ఇప్పుడు కనిపిస్తుందిగా ఆ కలర్లో ఉంది. ఫ్రంట్ కూడా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఉంది. 3/4 హ్యాండ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ గురించి వస్తే, ఇది క్లాసీ జార్జెట్, అందులో కూడా సాటిన్ మిక్స్ అయ్యిందనమాట. సో జార్జెట్ కూడా గ్లాసీగా ఉంటుంది. దీన్ని ఎంతైనా వాష్ చేయండి, ఏదైనా చేయండి, ఈ డ్రెస్ మాత్రం ఇలాగే ఉంటుంది. అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్, షైనీ. మనకి పట్టు ఎలా అయితే షైనీ వస్తుందో, ఇప్పుడు మీకు వీడియోలో షైనీగా ఎలా కనిపిస్తుంది అలాగే ఉంది. సో సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే, విత్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ వైజ్ అయితే అన్డౌటెడ్గా అలా తీసేసుకోవచ్చు. సో మీకు ఎంతైనా వర్తబుల్ ఉంటుంది, చాలా చాలా వర్తబుల్ ఉంటుంది. సో ఈజీగా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్లో అయితే ఎన్నిసార్లు వాష్ చేయండి, వాషింగ్ మిషన్ వాష్ చేయండి, ఏదైనా చేయండి, ఈ ఫ్యాబ్రిక్కి మాత్రం ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. ఇది గ్లాసీ జార్జెట్లోనే డిఫరెంట్ ఐటమ్ అన్నమాట. సో ఫ్యాబ్రిక్కి కూడా నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో షైనీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా, చూడండి షైనీగా ఉంటుంది. ఈ విధంగా షైనీ ఉంటుంది, విత్ ఇన్నర్ లైనింగ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో డ్రెస్సెస్ చూడండి, స్టిచ్చింగ్ చేసినప్పుడే మనకి ఎంత కాస్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి కంపేర్ చేసుకొని తీసుకోండి. మా మార్జిన్స్ అయితే ఎప్పుడు 100 రూపీస్ డ్రెస్ వేసేది. నేనైతే అంతకు మించి ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఉండదు.